हेलो फ्रेंड्स, वेलकम टू सीरियल सड्डा। राबोये कथलो एं जरबोतुंदो अंदरिकन्ना मुंदुगा मीरे तेलुसुकोवालनुकुंटे मन चानल तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। इक वीडियो नच्चिते फ्रेंड्स प्लीज वीडियो कैते ओक लाइक इव्वंडी। इक वस्तारा ऋषि क्याबिन लोकि वच्ची टेबल पैन उन्न ड्रेसेस नि चूस्तू एंटि सार इवि अनि अडुगुतुंदी। ऋषि नी कोसमे तेप्पिंचानानि अंटाडु। वस्तारा एंटि सार ना कोसम तेप्पिंचडं एंटि अंटे मीरु कूडा अंदर्लागाने आलोचिस्तुन्नारा, ना ड्रेसिंग सेन्स बालेदनि अंटुन्नारा अनि कोपंगा అంటుంది। ఇక ఋషి నువ్వెందుకు అలా అనుకుంటున్నావు, నేను ఏది చేసినా ఆలోచించే చేస్తానని అంటుంటే, ఏం ఆలోచించి సార్, ఇప్పుడు మీరు ఈ డ్రెస్సులు తెప్పిస్తే నేను తీసుకోవాలా, అయినా నేను తీసుకోలేను సార్ ఈ డ్రెస్సుల్ని అని అంటూ ఉండగా అంతలోనే సాక్షి అక్కడికి వస్తుంది, వస్తారా అంటూ। ఇక సాక్షి ఆ డ్రెస్సుల్ని చూసి ఏంటవి అని అడుగుతుంది ఋషితో, ఈ డ్రెస్సులు ఎవరికని। ఇక ఋషి ఈ డ్రెస్సులు నేను వస్తారా కోసం తెప్పించానని అంటాడు। సాక్షి మనసులో ఋషి నేను అన్న మాటల్ని గుర్తుపెట్టుకొని ఆ వస్తారా కోసం కొత్త డ్రెస్సెస్ని తెప్పిస్తావా, నువ్వు తను నిన్ను రిజెక్ట్ చేసినా ఎంతలా ప్రేమిస్తున్నావు, నాకు చాలా కోపంగా ఉంది అని మనసులో అనుకుంటూ, ఓహో వస్తారా కోసమా, అవును ఋషి వస్తారా ఈ డ్రెస్సెస్ని యాక్సెప్ట్ చేసిందా అని అడుగుతుంది। ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు। ఇక ఋషి ఇప్పుడు వస్తారా ఈ డ్రెస్సుల్ని తీసుకోలేదంటే తీసుకోలేదని చెప్తే సాక్షి ఏదో ఒకటి అంటుందని అనుకుంటూ ఉండగా వస్తారా కూడా అదే ఆలోచిస్తూ ఉంటుంది। అంతలో సాక్షి, నాకు తెలిసి వస్తారా ఈ డ్రెస్సులు తీసుకొని ఉండదు, అవును కదా వస్తారా, అయినా ఏంటి ఋషి తీసుకుంటామనే వాళ్ళకేమో నువ్వు తేవు, వద్దు అన్న వాళ్ళకేమో డ్రెస్సులు తీసుకుంటావు, పర్లేదులే అయినా ఈ డ్రెస్సెస్ నాకు చాలా బాగా నచ్చాయి, నేను తీసుకుంటానే అని చెప్పి తీసుకోబోతుండగా ఇక వస్తారా, ఆగు సాక్షి, ఋషి సార్ నా మీద ప్రేమతో అభిమానంతో నా కోసం ఈ డ్రెస్సుల్ని తెప్పించారు, నేను ఆ డ్రెస్సెస్ని నీకు ఇవ్వలేను అని చెప్పి తీసుకుంటుంది। ఇక సాక్షి, అదేంటి వస్తారా నువ్వు ఈ డ్రెస్సెస్ని తీసుకోవనుకున్నాను అని అంటుంది। వస్తారా ఎందుకు తీసుకోను, అయినా మా ఎండి సార్ నా మీద అభిమానంతో ఇంత ఇన్ని డ్రెస్సులు తెప్పిస్తే నేనెందుకు కాదంటాను, సార్ నాకు ఈ డ్రెస్సెస్ చాలా బాగా నచ్చాయి సార్, నేను తీసుకోనని చెప్పి ఆ డ్రెస్సెస్ని తీసుకొని థ్యాంక్ యూ సార్ బాయ్ సాక్షి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది। ఇక ఋషి, అమ్మయ్యా వస్తారా ఈ డ్రెస్సుల్ని తీసుకుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగా సాక్షి, ఏంటి ఋషి నా కోసం కూడా తీసుకొని రావచ్చు కదా డ్రెస్సులు అని అడుగుతుంది। ఇక ఋషి, అదేంటి సాక్షి నీ దగ్గర చాలా డ్రెస్సులు ఉన్నాయి కదా, వస్తారా దగ్గర అంటే లేవు కాబట్టి తీసుకొచ్చాను, అయినా నాకు చాలా వర్క్ ఉంది సాక్షి, ఇక్కడి నుంచి నువ్వు వెళ్తావా అని అంటాడు। ఇక సాక్షి, వెళ్తాను ఋషి, నువ్వు ఆ వస్తార కోసం డ్రెస్సుల్ని తీసుకొచ్చి తనని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నావా, అయినా మీ ఇద్దరు ఎలా కలుస్తారో నేను కూడా చూస్తాను, నిన్ను దక్కించుకునే వరకు నిన్ను వదిలిపెట్టే సమస్య లేదని అక్కడి నుంచి కోపంగా అయితే వెళ్ళిపోతుంది। ఇక వస్తారా ఆ డ్రెస్సులు తీసుకొని, ఏంటి ఋషి సార్ ఇలా చేశారు, అసలు ఎందుకు నా కోసం డ్రెస్సుల్ని తీసుకొచ్చారు ఆ సాక్షి అన్న మాటలుగా అని చెప్పి అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటుంది। ఇక క్లాస్ రూమ్లో కూర్చొని కాలేజ్ అయిపోయాక ఋషి వస్తారా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు। ఇక వస్తారా కాలేజ్ నుంచి వస్తూ ఉండడం చూసిన ఋషి హారన్ కొడతాడు, వస్తారా ఋషి సార్ నన్నే ఎందుకు పిలుస్తున్నారని చెప్పి కార్ దగ్గరికి వెళ్తుంది। ఋషి, కార్ ఎక్కువ వస్తారా అని అంటాడు, లేదు సార్ నేను ఆటోలో వెళ్ళిపోతానని వస్తారంటుంది। ఋషి, నీతో మాట్లాడాలి వస్తారా కూర్చో అని చెప్పి కారులో కూర్చోమంటాడు, వస్తారా కార్ ఎక్కి కూర్చుంటుంది। ఇక దారిలో వస్తారా వైపు అలానే చూస్తూ ఉంటే వస్తారా మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది। ఋషి, ఏంటి వస్తారా నా పైన కోపంగా ఉందా అని అడుగుతాడు। ఇక వస్తారా ఏం మాట్లాడదు। ఇక ఋషి ఇలా అంటూ ఉంటాడు, వస్తారా నీకు మాట చెప్తున్నాను విను, నేను నిన్ను ఎవరన్నా ఏమన్నా అంటే తట్టుకోలేను, ఈరోజు ఉదయం సాక్షి నిన్ను అలా మాట్లాడేసరికి నేను తట్టుకోలేకపోయాను వస్తారా, అందుకోసమే నీ గురించి నేనే స్వయంగా వెళ్ళి ఈ డ్రెస్సెస్ని సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను, అంతే తప్ప మరో ఉద్దేశం అయితే నాకు లేదు, అలాగే ఈ డ్రెస్సులు నీకు నచ్చితేనే తీసుకో అలాగని చెప్పి సాక్షి కోసం ముందు నన్ను నువ్వు తక్కువ చేయకూడదని డ్రెస్సులు తీసుకొని ఉంటే మాత్రం ఈ డ్రెస్సుల్ని ఇక్కడే పెట్టేసి కార్ దిగి నీ రూమ్ వచ్చింది వెళ్ళు అని ఋషి అంటాడు। కార్ దిగి ఇక సీట్లో ఉన్న డ్రెస్సుల్ని తీసుకొని నాకు ఈ డ్రెస్సులు బాగా నచ్చాయి సార్, థ్యాంక్ యూ సార్ అని నవ్వుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది। వస్తారా ఆ డ్రెస్సుల్ని సంతోషంగా తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంటికైతే వెళ్తాడు। ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్ అయితే ఇలా ఉండబోతుంది, ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్।